కర్నూలు జిల్లా సచివాలయాల్లో పనిచేస్తున్న సోషల్ వెల్ఫేర్ ఉద్యోగులు తాము పడుతున్న కష్టాలను ఎంపీడీఓలు పట్టించుకోవడం లేదని, ప్రజల కోసం ప్రభుత్వం కోసం నిత్యం పనిచేస్తున్న సోషల్ వెల్ఫేర్ ఉద్యోగులకు ఫింగర్ స్కానర్స్ కూడా లేవని, అలాగే మాతో పాటుగా పనిచేసే సెక్రటరీలు తమ విధులను కూడా నిర్వర్తించకుండా అన్ని పనులను తమపైనే పెత్తనం చెలాయిస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మొబైల్ ఫోన్స్ లేకపోయినా సరే మాకంటూ ఒక స్కీమ్ని మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్లు చాలా చక్కగా చేశారు, లేదా వాళ్ళు ఇంత ఇబ్బంది పడి ఈ స్కీమ్ని కంప్లీట్ చేశారు అని అనడం లేదు. అది ఎంతున్నా సెర్ఫ్ వాళ్ళు చేశారు, లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసింది, లేదా ఇంకో డిపార్ట్మెంట్ చేసింది అంటారు. కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్లు ఊర్లో ఉండి ఇంత కష్టపడి ఈ స్కీమ్ని తుదిముట్టించారు, చాలా సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేశారు అని రైట్ ఫ్రమ్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా లేదు, కింద ఎంపీడీఓలు గారు కూడా అనడం లేదు. ఇన్ని సమస్యలు ఉండి కూడా మేము ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ అమౌంట్ని మేమే డ్రా చేసి, మా పని కాకుండా జియో నంబర్ 174 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది, మా పని కాకుండా పంచాయతీ సెక్రటరీలు వాళ్ళు తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళకున్న, వాళ్ళు చెక్కులు రాసి ఎక్కడో ఇంటి దగ్గర కూర్చొని ఇంటికి రండి అమ్మా నేను సంతకాలు చేస్తానని చాలామంది పంచాయతీ సెక్రటరీలు అనడము, మేము మా స్థాయిని మేము తగ్గించుకొని ఊరు జనాలకు మేలు కలుగుతుంది కదా 1వ తారీఖు దీనికోసం 30 రోజులు వేచి చూసే అవాదాతలు ఉన్నారు అని మమ్మల్ని మేము మా స్థాయిని తగ్గించుకొని పోయి వాళ్ళతోటి సంతకాలు పెట్టించి డబ్బులు తీసుకొని వచ్చి దగ్గరుండి వాలంటీర్లకు పంచి మళ్ళీ 1వ తారీఖు పొద్దున్నే వచ్చి 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ కొందరైతే అదే ఊర్లో నిద్రపోయి రాత్రి 12 గంటలకి పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేసినారు. మేము ప్రధానంగా ఫేస్ చేస్తున్నది మండల విలేజ్ లెవెల్లో వచ్చేసి చాలా చాలా సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అర్హులను గుర్తించి అనర్హులను డివైడ్ చేసి ప్రతి ఒక్క అర్హులకు మేలు చెల్లి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్నాం. కానీ మాకు కొన్ని స్కానర్స్ కానీ మొబైల్స్ కానీ డివైజెస్ లేవు. అదేవిధంగా మాకు వచ్చేసి సెక్రటరీ అనే వర్డ్ యాడ్ చేయాలా. ఇంకొకటి వచ్చేసి ఈక్వల్ గా మేము పిఎస్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం, ఈక్వల్ వర్క్ చేస్తున్నాం, మాకు వాళ్లకు పేస్కే ఈక్వల్ గా ఇవ్వాలని ఈ 2 అంశాలపైన వచ్చామండి. ప్రధాన అంశం మేము జాయింట్ కలెక్టర్ సార్ కలిసాము, డిడి మేడం సోషల్ వెల్ఫేర్ డిడి మేడం కలిసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.